ज्ञानमभ्यास ज्ञानाध्यानम विशिष्यति ज्ञानात् कर्म फलत्याग त्यागच्छान्ति अनन्तरम् दैवमును పొందే నిమిత్తమై దైవమును చెందే నిమిత్తమై నిత్య జీవితములో సాధకులు చేసేటువంటి తరిపీదనకే అభ్యాసము అని చెప్పబడుతుంది. యాక్టివిటీస్ అండ్ ప్రొసీజర్స్ దట్ ఆర్ బీయింగ్ ఫాలోడ్ బై సాధకాస్ అండ్ డివోటీస్ దట్ ఈస్ బీయింగ్ డిస్క్రైబ్డ్ యాజ్ అభ్యాస యోగ. ఇట్టి అభ్యాసముల కంటే దైవమును హృదయంలో నిలుపుకొని తాదాత్మభావమును పొంది ఏకత్వంలో దివ్యత్వాన్ని పొందేటువంటి యొక్క దివ్యస్థితికి ధ్యానము అన్నారు. ధ్యానం మెడిటేషన్ హెస్ బీన్ డిస్క్రైబ్డ్ దట్ మెథడ్ బై విచ్ వన్ థింక్స్ ఆఫ్ ద లార్డ్ ఇన్ హిస్ మైండ్ and becomes one with the thought itself and the object. Dvai chintayam anetutti dhatuvu nunchi puttinade dhyanam anetutti padam. The word dhyanam meaning meditation is derived from dvai chintam. Dvai chintayam anaga bhagavantuni chintane dhyanam ani kudanu cheppabadutundi. Dvai chintayam refers to the రిమెంబరింగ్ ఆఫ్ ద లార్డ్. కేవలం అప్పుడప్పుడు చింతించినంత మాత్రమున ఇది ధ్యానము కానేరదు. థింకింగ్ ఆఫ్ ద లార్డ్ నౌ అండ్ దెన్ కెనాట్ బికమ్ మెడిటేషన్. సతతం చింతన చేయటం సర్వకాలముల యందు సర్వావస్థల యందు సర్వ ప్రదేశముల యందు కూడాను దైవ చింతన చేసేటువంటి ఒక స్థితికి ధ్యానము అని కూడా చెప్పవచ్చు. థింకింగ్ ఆఫ్ ద లార్డ్ in all circumstances, in all places, and at all times, may be described as dhyanam. And it is not thinking of now and then alone. Abhyasam anetuvantidi kalamuto, karmamuto, karanamuto kudi untuntadi. Practice is associated with time, circumstances, and the object. Kalakarma karanamulaku atheetamaina sthitine dhyanam ani cheppabadutundi. Meditation, on the other hand, transcends the element of time and the aspect of the place and things like that. Kanukane abhyasamula kante uttamainatvantadi dhyanamu ani. Therefore meditation has been described as superior to practice. Ee dhyanamu kante jnanamu marinta uttamainatvantadi ani. Knowledge is considered to be superior to meditation. ఇది విచారణ శక్తితో కూడినటువంటిది. నాలెడ్జ్ ఇస్ అసోసియేటెడ్ విత్ ఎంక్వైరీ. విచార ఒక విషయ పరిశీలనతో కూడినటువంటిది. ఇట్ ఈస్ లుకింగ్ ఇన్ టు అండ్ ఎంక్వైరింగ్ అబౌట్ ది నేచర్ ఆఫ్ ఆబ్జెక్ట్. క్రమక్రమేణా ఈ యొక్క సోపానములు దాటి సర్వసంగ పరిత్యాగంలో కూలుకున్నటువంటి స్థితికి శాంతి అని చెప్పబడుతుంది. గ్రాడ్యువలీ క్రాసింగ్ ఓవర్ డిఫరెంట్ స్టేజెస్ అండ్ రీచింగ్ ది స్టేజ్ ఆఫ్ పీస్ and that is described as the last and the most important one. దీనిని పురస్కరించుకునే పురుష సూక్తమునందు న కర్మణ న తజయ ధనేన త్యాగేనేకే అమృతత్వ మానసు. ఈ దివ్యత్వమైన అమృతత్వమును పొందేటువంటి నిమిత్తమై సర్వసంగ పరిత్యాగం కావాలి, అది ఏ శాంతితత్వము అని బోధిస్తూ వచ్చింది భగవద్గీత. విత్ రెఫరెన్స్ టు దిస్ Purusha Sukta has also just extolled the sacrifice, and also Bhagavad Gita has taught Sarvasanga Parityaga as the most important one. దీనిని పొందేయడానికి మూడు విధములైనటువంటి సోపానములు ఉంటుంది. There are three stages which will have to be crossed to reach this particular goal. ఒకటి మానవత్వంలో ఒక విశిష్టమైనటువంటి యొక్క గమ్యంను పొందే నిమిత్తమై ఒక లక్ష్యాన్ని మనం ఉంచుకోవాలి. వన్ థింగ్ ఇస్ టు కీప్ ఎ గోల్ విచ్ ఇస్ యునిక్ అండ్ విచ్ ఇస్ విత్ రెఫరెన్స్ టు హ్యుమానిటీ. ఈ లక్ష్యమే లేకుండా మానవుడు ఎట్టి సాధన ఎందుకు కూడాను ప్రవేశించలేడు.
If man does not have something like a goal, he would not be able to achieve anything. Kanukane motta mota jignasi aneetundi sthitilo prarambham avutundi. Therefore, in the very first place, one has to enter into the state called jignasi. Jignasi nundi sadhakudu aneetundi deentlo praveshistundi. From the stage of jignasi, one enters the stage of sadhaka. Akkada nunchi arudhudu aneetundi gamyamu cherutuntadu. After that, he reaches the goal of arudha. జిజ్ఞాసి అనేటువంటి విషయాన్ని మీకు సులభంగా అర్థం కావాలనుకుంటే విద్యార్థి స్థాయి అని చెప్పవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్ ఈజియర్ టర్మినాలజీ, ఇట్ విల్ బి కంపేర్డ్ టు స్టూడెంట్ షిప్. అనగా విద్యను అభ్యసించడంలో, విషయాన్ని క్రోడీకరించడంలో, కొన్ని విషయాన్ని తెలుసుకున్నటలో ప్రాథమిక స్థాయిలో ఉండేటువంటి స్థితి. దిస్ రెఫర్స్ టు the stage wherein one tries to acquire information. Kanuka jignasi anetundi vaadu daivam yokka tattvanni, daivam yokka rahasyanni, daivam yokka shakti samarthyalanu vicharana dwara abhilashinchi aasinchi aasaktito kontha varakunu daarini gurtinchukovadaniki tagina cheseyatundi prayatname. Therefore, in this particular state, the person who is inquiring has to inquire into the great powers of God, the secret behind God, and the principle of God. Tattvamasya tattvanni vichara dwara telusukovadam. Trying to understand the principle of tattvamasya through inquiry. Tattvamasya anaga tat tvam asi. Danini దీనిని రెండింటినీ గుర్తించుకుని రెండింటి యొక్క ఏకత్వాన్ని కూడా తెలుసుకునేటువంటి యొక్క ప్రయత్నం. తత్వమసి రెఫర్స్ టు ద ఎఫర్ట్ మేడ్ టు ఫైండ్ అవుట్ దాట్ అండ్ దిస్ అండ్ టు రికన్సైల్ అండ్ టు అచీవ్ యూనిటీ బిట్వీన్ దీస్ టు. ఇలాంటి దాన్ని తెలుసుకున్న తర్వాత సాధక అనగా దీనిని ప్రాక్టికల్ లో పెట్టేటువంటి యొక్క వినియోగించుకునేటువంటి విధానంలో ప్రవేశిస్తాడు. One has to know this first. After knowing this, one has to put it into practice, and that is called the stage of sadhaka. ఈ సాధక స్థాయిని ఉద్యోగ పరిస్థితి అని కూడా చెప్పవచ్చు. ఉద్యోగం చేసేటువంటి స్థాయి. This sadhaka stage we compare it to the stage of employment, profession, practicing. విద్యని లేకపోతే ఉద్యోగం అనేటువంటిది లభించదు. If one does not have education and qualification, one may not be able to get a job. కనుకనే జిజ్ఞాస అనేటువంటి స్థాయిలో విద్యను అభ్యసించి సాధక అనేటువంటి స్థాయిలో తాను ఉద్యోగం ఆచరించడం. దేర్ఫోర్ ఇన్ ది స్టేజ్ ఆఫ్ జిజ్ఞాస వన్ ట్రైస్ టు అక్వైర్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ది నెక్స్ట్ స్టేజ్ ది స్టేజ్ ఆఫ్ సాధక వన్ ప్రాక్టీస్ అండ్ యూజ్ ఆఫ్ ది ఎడ్యుకేషన్. అరుడు అనేటువంటిది పెన్షనర్ మాదిరి ఉంటుంటారు. ది నెక్స్ట్ స్టేజ్ అరుడ అరుడు మేబీ compared to the stage of pensioner. Pension eppudu teesukuntadu? Udyogam aina tarvatane pension teesukuntadu. One receives pension and becomes a pensioner only after completing his job and udyogam eppudu chestadu? Vidyanu abhyasinchina tarvatane udyogam chestadu. One gets employment only after one acquires education and qualification. Kanukane mottamodati vidyarthi sthayi, rendavadi udyoga sthayi, మూడవది రిటైర్మెంట్ స్థాయి. దీస్ త్రీ స్టేజెస్ ఆర్ ది స్టేజ్ ఆఫ్ ది స్టూడెంట్ షిప్, ది సెకండ్ ఇస్ ఎంప్లాయ్మెంట్ స్టేజ్ అండ్ ది థర్డ్ వన్ అరుణ స్థాయియే పరమ శాంతంగా కాలమును పవిత్రమైన దీనిలో ఏకత్వములో గురించి విచారించేటువంటి స్థితి. అరుణ స్టేజ్ వి కంపేర్ టు ద స్టేజ్ వేర్ ఇన్ వన్ వుడ్ ఎంజాయ్ కంప్లీట్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ యూ బి ఏబుల్ టు జస్ట్ ఎంజాయ్ దట్ యూనిటీ ఇన్ ఆల్ ద బీయింగ్స్. దీనిని ప్రత్యేకించి బోధించినటువంటిదే భక్తి అధ్యాయము లోపల 12వ అధ్యాయము లోపల భక్తి యోగములో శ్రీయోహి నానభ్యాస అభ్యాసముతో ప్రారంభమైంది. దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ ఈస్ బీయింగ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ భక్తి యోగ 12th చాప్టర్ భగవద్గీత విత్ వర్డ్ శ్రేయోహి జ్ఞానమభ్యాస కమెన్సింగ్ ఫ్రమ్ అభ్యాస ప్రాక్టీస్. ఈ విషయమునకు కేవలము విచారగ్రస్తుడు కావాలి కానీ విషయగ్రస్తుడు కారాదు.
For this particular purpose, one has to enter into the state of inquiry rather than developing attachment to the world. ఈనాటి యొక్క సాధకులు పూర్తి విషయగ్రస్తులుగా మారి తదుపరి విషయ విచారణ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. The sadhakas of today are entering to the stage of attachment first and then they are entering into the stage of inquiry. మీరు చక్కగా గుర్తించారో లేదో. Brothers and sisters of Sai family అని చెప్తుంటారు. ఇక్కడ brothers and sisters of half. ఇక్కడ brothers and sisters half లో ఉంటున్నారు. I don't know whether you have keenly observed this or not. In the while addressing, it is said, brother. Sai family లో full brothers and sisters అనే విధంగా లేదు ఇక్కడ. Half brothers and sisters గా ఉంటున్నారు. The word brothers and sisters of Sai family, it is not of Sai family, it is of Sai family. Deenine part time devotees ani cheppavachu. And this stage can be described as a stage of part time devotees. Kani Bhagavad Gita lo aa vidhanga cheppaledu. In Bhagavad Gita, this is not given in that particular fashion. Neevu poorthi saranagati meekammane bodhinchindi. It has taught complete surrender. Ee saranagati tattvamunaku కాలము ప్రధానం. ఫర్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ కంప్లీట్ సరెండర్ ది టైం ఫ్యాక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కాలేన అనవచ్ఛేదాత్ అని చెప్పింది. కాలేన అనవచ్ఛేదాత్ అనగా కాలమునకు లొంగని వాడు భగవంతుడు. ఇట్ హస్ బీన్ సెడ్ దట్ గాడ్ ఈజ్ నాట్ వన్ హూ ఈజ్ సబ్జెక్ట్ టు ద ప్రిన్సిపల్ ఆఫ్ టైం. కేవలము కాలమునకు లొంగకపోవటమే కాదు కాలమును ఆధీనం ఉంచుకున్నటువంటి వాడు భగవంతుడు. హీఈస్ నాట్ మియర్లీ అండర్ ది స్పెల్ ఆఫ్ టైమ్ బట్ హీఈస్ కెప్ట్ ది ఎంటైర్ టైమ్ అండర్ హిస్ కంట్రోల్. కాలవశుడు జీవుడు. ద వన్ హూ ఈస్ బౌండ్ బై టైమ్ ఇస్ మ్యాన్. కాలాతీతుడు దేవుడు. ద వన్ హూ హాస్ ట్రాన్సెండెడ్ ది టైమ్ ఇస్ గాడ్. మృత్యుకృష్ణుడు జీవుడు. ద వన్ హూ ఈస్ మార్టల్ ఇస్ అమర స్వరూపుడు దేవుడు. The one who is immortal is God. కనుకనే దైవత్వమును ఆశ్రయించినప్పుడే కాలముతో కూడినటువంటి జీవతత్వము సార్థకమును పొందుతుంది. Only when you take shelter in divinity, you will be able to transcend the element of time. కాలకాలుడు అని భగవంతునికి ఒక పేరు. One of the name of God is కాలకాలా. కాలకాల ప్రపన్నానం కాలక్రిన్న కరిష్యతి అని కాలము జీవుణ్ణి పెంగుతూ ఉంటుండాలి. Time is consuming man. కాలమునే మింగేటువంటి వాడు దేవుడు. God consumes time itself. కనుకనే కాలమును ఆధారము చేసుకుని జీవుడు తన కర్మలను ఆరాధన చెయ్యాలి. Therefore, man has to base his activity on the principle of time and worship. తస్మై నమః కర్మణే అని చెప్పింది ఉపనిషత్తు. ఉపనిషత్ హాస్ డిస్క్రైబ్డ్ దట్ అడరేషన్ టు ది యాక్టివిటీ అండ్ ద వర్క్. మొట్టమొదట కర్మకు ఆరాధన చేసి కర్మకు నమస్కరించి తాను ప్రారంభం చేయాలి. ఇన్ ది ఫస్ట్ ప్లేస్ వన్ హ్యాస్ టు పే సాల్యుటేషన్స్ టు ది వర్క్ అండ్ యాక్టివిటీ. కారణం ఏమనగా మానవుని యొక్క పుణ్యములకు కాని పాపములకు కాని మంచి కాని చెడ్డ కాని ఉద్ధస్థితికి కాని అధోగతికి కాని కాలమే ప్రమాణం కాలమే ప్రధానం. It is the time which is responsible for the man's downfall or for the man's progress, for the good of man or for the bad of man, for earning merit or for earning demerit. Kanukane o kalaswarupudaina devuda nannu pavitramaina reetilo pravesha petti naa karmalu saarthakamaina reetiga teerchididdi nee sannidhiki nee pennidilo nannu unchukomani cheppani prarthinchadam. Therefore, it is usually prayed in this particular way. Oh God, you are the very embodiment of time. Please see that I sanctify my activity and I sanctify the element of time and reach thy lotus feet and spend my time in thy sannidhi. Drishtikalpitamainatunti jagat antayi kudanu kalamuto leenamainatundi. The entire world, which is the result of the sight itself, is inextricably associated with kalamulo cherinatundi. It is a part of time. కాలమును ధిక్కరించి ఇవి జీవించడము వీలు కాదు.
it is not possible to go against this particular element of time. Kalam yavari kosamu agadu. Time does not wait for anyone. Kalamunu jeevulu anusarinchavalsinade kaani jeevulunu kalam anusarinchadu. Jeevis or life, people, the men will have to follow the time. Time does not follow men. Kalamu pedda pravaham vantidi. Time may be compared to a tremendous flow. Samasta jeevulu samasta padarthamulu ee kala pravahamulo kottukoni povuchunnavi. Only living beings and all men are washed away by the flow of time. Pravahamulo kottukoni poyetundi vyakti తిరిగి అదే ప్రవాహములో కొట్టుకుని పోయేటువంటి మరి ఒక పదార్థమును ఆశ్రయించినప్పుడు ఇది ఏమాత్రము రక్షించలేదు. ఎ పర్సన్ హూ ఇస్ వాష్డ్ అవే బై ది ఫ్లడ్ కెనాట్ గో టు అనదర్ ఆర్టికల్ విచ్ ఇస్ ఇట్సెల్ఫ్ బీయింగ్ వాష్డ్ అవే ఫర్ ప్రొటెక్షన్ అండ్ షెల్టర్. తాను ఆశ్రయించినటువంటి పదార్థము రెండు కూడా ప్రవాహంలో కొట్టుకుని పోయేటువంటి వస్తువులే. ద మ్యాన్ హింసెల్ఫ్ అండ్ ది ఆబ్జెక్ట్ in which he has taken shelter, both are washed away by the flood of time. Kanuka kruttivalini kruttivalu anusarinchinattiga untundi ee kala pravahamulo undeetundi oka vyaktulanu aashrayinchadam. If you take shelter to in people who are subject to time and the flow of time, it is like blind imitating or following blind. Vottunu aashrayinchinappude taanu rakshitulu kaagaru. If one were to take shelter in a person who is on a bank, one may be able to save, get saved. Aa otte daivam. And that particular person or that bank. Aa gatte daivam. That is God. Atta daivani aashrayinchinatundi vyakti ee pravahamulaku dooramai, baadhalaku dooramai, dukkhamulaku dooramai, vicharamulaku dooramai, aanandamuto tana kaalamunu ankitam gaavinchukuntadu. The one who takes shelter in God, he would be able to be free from all these troubles and all those problems which are associated with the time. Kanukane nayana neevi kala pravahamulo kottukoni poyeyukunte jeevudu neeku ottu nene nannu aashrayinchinappude neeku ee vidhamainatundi baadhalaku ye maatramu guri kaavu kanuka nannu aashrayinchu ani తన యొక్క శరణాగత తత్వాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు. గాడ్ హ్యాస్ బీన్ డిక్లరింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సరెండర్ అండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ సరెండర్ బై టెలింగ్ ద మ్యాన్, ఓ మ్యాన్, యు ఆర్ వాష్డ్ అవే బై ది ఫ్లడ్ ఆఫ్ టైమ్. ద ఓన్లీ వన్ హూ కెన్ గివ్ యూ షెల్టర్ ఇస్ మై సెల్ఫ్. యు టేక్ షెల్టర్ ఇన్ మీ. సాధకుడు అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, నీవు తప్ప నాకు అన్యం లేదని శరణాగతి అవుతాడు. ఏ విధంగా అవుతాడు? మదీయ ధన దారాది సర్వభార సమర్పితం ఆత్మానాం దశభూతం రక్షమాం శరణాగతి అన్నాడు. ఆఫ్టర్ లిసనింగ్ టు దిస్ మ్యాన్ టేక్ షెల్టర్ ఇన్ గాడ్ ఆఫరింగ్ హిమ్సెల్ఫ్ హిస్ వెల్త్ హిస్ ప్రాపర్టీ హిస్ ఎంటైర్ వైఫ్ చిల్డ్రన్ ఎవ్రీథింగ్ అండ్ అట్ ద లోటస్ ఫీట్ అండ్ టేక్ షెల్టర్ సరెండర్ హిమ్సెల్ఫ్ టు గాడ్. అయితే ఇట్టి శరణాగతి తత్వములకు ఒక పెద్ద తెర అడ్డంగా ఉంటుండాలి. For this particular principle of surrender, there is a very big curtain. ఈ విధమైన తెరచేతనే పూర్తి తాను శరణాగతుడు కాలేక దైవమునకు అర్పితం చేయలేక తన మనతత్వాన్ని పూర్తి గావించుకునలేక సంక్షిప్తావస్థలో మునుగుతుంటాడు. On account of the existence of a custom between himself and the God, he has not been able to completely come to any conclusion. He is in a state of doubt and confusion. He has not been able to surrender completely. Adi maya ani. That custom is delusion. Ee maya anaga emiti? What is the meaning of delusion? Ee maya anetundidi lenidi. యా మా సా మాయా అన్నారు. ఏది లేదో అదే మాయా. మాయా ఆర్ ఇల్యూజన్ రిఫర్స్ టు దట్ విచ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. డిరైవ్డ్ ఫ్రమ్ ద వరల్డ్ దట్ డజంట్ ఎగ్జిస్ట్ ఇస్ మాయా. లేని దానిని ఉన్నదిగా మనం భావించడమే మాయా. ఇమాజినింగ్ సంథింగ్ టు ఎగ్జిస్ట్ విచ్ డస్ నాట్ రియలీ ఎగ్జిస్ట్ దట్ ఈస్ మాయా. ఎత్తి కలదను చుట్టిమో అది లేదు. Whatever you are thinking as existing does not really exist. Yetti ledana chuttimo addi kadal. Whatever you are thinking does not exist really exists. Unnadokkata satyamu ennatikidi. Remember that always there is only one thing which is true. Lenidayyanu lokamu chudarayya. Truly
speaking, the world really does not exist. Please see. మనము ఒక త్రాడును చూచి ఇది పాము అని భ్రమిస్తున్నాం. We see a rope and mistake it to be a snake. కానీ పాము లేదు. There is no snake there. లేని పామును ఉన్నదని భ్రమించడం చేతనే భయభ్రాంతులకు గురి అవుతున్నాడు. We are subjected to fear and tension by imagining that there is a snake where there is no snake really. ఈ భయమునకు కారణం ఏమిటి? What is the reason for this fear? లేని దానిని ఉన్నదిగా భావించుకోవటమే భ్రమ. Imagining things which really do not exist as existing, that is ఈ భ్రమనే బాధలకు కారణం. This particular feeling is responsible for all the troubles. కనుక ఇది అంతా కూడాను ఒక ప్రజ్ఞాన తత్వంలో దానిని ప్రదర్శించినప్పుడు అది త్రాడుగా మనకు రూపొందుతుంది. If you were to just see this in total awareness, you find that it is only a rope, there is no snake there. అప్పుడు ఎట్టి భయం కూడాను ఉంటుంది. Then there will be no fear whatsoever. దానిని పొందటానికి, దానిని చెందడానికి, దానిని పట్టుకోవటానికి కూడాను ఏమాత్రము భయం ఉండదు. To reach it, to hold it, and to feel it, you will not be afraid because it is only a rope. అదే విధముగానే ఈ దృష్టి కల్పితమైన జగత్ అంతా కూడాను కేవలము బ్రహ్మమయమైనటువంటి ఒక స్వరూపమనేటువంటి సత్యము గుర్తించబడలేకపోవటం చేత, ఇది కేవలము మార్పులు చెందేటువంటి జగత్తుగా భావించటం చేత దీనిని మనకు అనేక విధములుగా దుఃఖము గురి అవుతున్నాము. We are experiencing a number of sorrows because we are forgetting the fact the entire world is the very embodiment of God and it is not the one which we are thinking to be. మనము ఈ జగత్తును విషయ దృష్టితో చూస్తున్నాం. We are viewing it from the point of view of the objective world. Vicharana drishtito manamu chudatam ledhu. We are not looking through enquiry. Dinni vicharana drishtito chuchinappudu ee jagat anetundi pravahika satyam. If you were to look at the world through the eyes of enquiry, this is only a truth of a flow as such. Pravahika satyam anaga nirantaramu maarpu chendutune untuntadi. ప్రావాహిక సత్యం ఆర్ కంటిన్యూస్ ఫ్లో రిఫర్స్ టు కంటిన్యూస్ చేంజ్ విచ్ విల్ బి టేకెన్. నదిలోని జలము ప్రవహించుకునే ఉంటుంటాది. ద వాటర్స్ ఇన్ ఎ రివర్ విల్ బి కంటిన్యూస్లీ ఫ్లోయింగ్. అయితే ఆ యొక్క ప్రవహించినటువంటి జలము ముందుకు పోయినా ఆ స్థానంలో వెలుగు జలము చేరిపోతుంటాది. ది వాటర్ వెన్ ఇట్ మూవ్స్ ఆర్ వెన్ ది వాటర్ విచ్ ఇస్ బిహైండ్ ఇట్ కమ్స్ అండ్ ఇది నిరంతరము ప్రవాహంతో ఉండటం చేతనే దీనికి నది అని ఒక పేరు వచ్చింది. The word nadi, river, is derived from the fact that there is a continuous flow. That is the ee nadilo neeru undina undakapoyina dani peru nadi. Whether there is water in the river or not, it is still described as a river. Neevu ee jagattulo undu undakapo. Whether you live, exist in the world or you do not exist, still it is the world. Ide satyam. This is the truth. Maarpu chendakame pravahyam. Change itself may be flow. కనుక ప్రావాహిక సత్యమే ఈ జగత్. Therefore, this particular truth associated అనగా సత్యముతో చేరిన మిథ్యము అని. This is truth associated with a untruth. మిథ్యముతో కూడినటువంటిదే సత్యము. Associated with untruth is truth. దీనిని వేదాంతులు సదసత్తు అనేటువంటి పేరుగా చూస్తూ వచ్చారు. వేదాంతం హెస్ బీన్ డిస్క్రైబింగ్ దిస్ పర్టికులర్ స్టేట్ యాజ్ సదసత్. కనుకనే సతసత్ అనగా సత్ అసత్తుతో కూడినటువంటి మిశ్రమమైనటువంటి స్వరూపము ఈ జగత్. సతసత్ రెఫర్స్ టు ఎ మిక్స్చర్ ఆర్ ఎ కాంబినేషన్ వెరింగ్ బోత్ కోఎగ్జిస్ట్ దట్ ఇస్ ట్రూత్ అండ్ అంట్రూ. ముడిగట్టితో చేరినటువంటి దర్పను ఏ విధంగా విడదీస్తామో ఆ విధంగా ఈ అసత్తును దూరం చేసి సత్యమును మనం స్వీకరించడానికి చేసే ప్రయత్నమే సాధన. Sadhana refers to that particular aspect by which we separate the truth and the untruth and take the truth. దీనినే భగవద్గీత యందు కూడాను నిత్య అనిత్య విభాగ యోగము అన్నారు. క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము అన్నారు. గుణత్రయ విభాగ యోగము అన్నారు. The same thing has been described in Bhagavad Gita as నిత్య అనిత్య విభాగ యోగ, క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగ, శ్రద్ధాత్రయ విభాగ యోగ. కనుకనే ఇది త్రిగుణాత్మక స్వరూపమైన స్థితి మాయ. మాయ ఈజ్ అసోసియేటెడ్ విత్ త్రీ అట్రిబ్యూట్స్. ఈ మాయ అన్న, అజ్ఞానము అన్న, ప్రకృతి అన్న, తమస్సు అన్న, ఇంత పర్యాయ పదములే కాని ఈ అన్ని ఒక్కటి. ఇల్యూషన్, ఇగ్నోరెన్స్, ఆల్ దీస్ ఆర్ సినోనిమ్స్.
and tamas, all these are tamasanna mayane, tamas adnanamanna mayane, tamas also refers to prakrutiyanna mayane, nature also refers to ignorance, mayanna mayane. Well, illusion is illusionist. Anaga leni danini gaminchi danini satyamuga bhavinchi daniki manamu guri kavatame idi maya yokka prabhavam. Thinking as existing things which really do not exist and coming under its spell is described as maya. Aneka mandi brahma satyam jagat vidya ani cheptuntaru. Quite a few people describe as brahma satyam, brahman is truth and jagat vidya world is untruth. Jagat bhavam matram vidya kaadi jagat vidya kaadi. The feeling of the world is not true, but world itself is not is true. Kaduk brahma ఈ మిథ్య జగత్తునందు ఆధారభూతుడై ఉంటున్నాడు. బ్రహ్మ ఈజ్ ద బేసిస్ ఆఫ్ దిస్ వరల్డ్ ఆఫ్ మిథ్య. కనుకనే భగవద్గీత యందు అర్జున, నీవు ఈ మాయకు కట్టుబడి కాలము ప్రవాహం చేత నీవు కొట్టుకుని పోయి నాకు అతి దూరమైపోతున్నావు. ఇన్ భగవద్గీత అర్జున హెస్ బీన్ అండర్స్టాండ్ జస్ట్ టోల్డ్ దాట్ అర్జున యు subjecting yourself to this element of time and flow of time, you are going away from me. Nannu teradaduchu sarai sarva dukkhamulu kuda nu pariharam avutayi annadu. Surrender yourself unto me and all your sorrows will be removed. Bhagavantunito koodinappudu bhagavantunito cherinappudu maya ye maatram kuda nu baadhinchadu. When you are associated with God, when you are nearer to God, illusion cannot harm you, cannot do any harm. One chinna udaharanam, one small example. Pedda pedda srimantulu bhavanamulo mundu oka pedda kukkaru unchadaru. In the palaces or in the big bungalows of rich people, there will be a watch dog kept at the gate. Ee kukka anni bazaar kukkala vantidi kaadu. This dog is not like a street dog. ఇది ప్రత్యేకమైనటువంటి యజమానుడి విశ్వాసంతో కూడినటువంటి కుక్క. This has been brought up by a person who has been showing such an affectionate. అటు ఇటు పోయే వారిని చూచి మురిగేటువంటి ఒక చిల్లర కుక్క కాదు. This dog does not go on barking when it sees people moving around. ఎవరు ఆ ద్వారము దగ్గర ప్రవేశించుటకు ప్రయత్నించరో అప్పుడు మాత్రమే వారిపైన చర్య తీసుకుంటుంది ఈ కుక్క. It starts barking or starts taking action or pouncing upon a person only when a person comes to the gate and tries to bandi ee kukka cheseetundi aadambaramulaku ee gajjalaku bayapadi atle virakku velipothuntaru. Some people fearing the sound produced by the barking of the dog, they get back and go away. Aithe kontamandi teachalu pooni యజమానుని కలవాలి అనేటువంటి ఒక సంకల్ప దృఢ సంకల్పం చేత అక్కడనే నిలిచి ఆ యజమాని పిలుస్తారు గట్టిగా కేక వేసి. సమ్ పీపుల్ టేక్ ఎ రిజర్వ్ సమ్ హౌ టు మీట్ ది ఓనర్ ఆఫ్ ద హౌస్ అండ్ దే స్టాండ్ దేర్ ఫర్మ్ అండ్ షౌట్ ఎ లిటిల్ లౌడర్ టు గెట్ ది ఆ యజమాని ఉన్నత భవనం పై నుంచి చూస్తాడు ఈ వ్యక్తిని. బట్ ఓనర్ ఫ్రమ్ ది బంగ్లో హి లుక్స్ అట్ ద పర్సన్ హూ ఇస్ అట్ ద గేట్. అయ్యో ఇతను నా మిత్రుడే అని తాను కిందికి వచ్చి ఆ గేటు దగ్గరికి వచ్చి అతన్ని తనలో తీసుకుని పోతాడు లోపల. ద ఓనర్ రికగ్నైజెస్ హిమ్ యాజ్ ఎ ఫ్రెండ్ అండ్ హి కమ్స్ డౌన్ అండ్ గోస్ టు ద గేట్ టేక్స్ హిమ్ అలాంగ్ విత్ హిమ్సెల్ఫ్. ఈ వచ్చిన వ్యక్తి యజమానితో లోపల ప్రవేశించినప్పుడు ఈ కుక్క ఏమి అతన్ని చేయదు. When the stranger who has just come goes with the master of the house, this dog does not bark or harm. అదే విధముగానే మోక్ష సౌధములకు భక్తి సౌధములకు ఆనంద సౌధములకు సతమస్థానంలో అనగా సింహద్వారం నందు ఈ మాయా అనేటువంటి కుక్క నివసిస్తూ ఉంటాయి. ఇన్ ది సేమ్ ఫ్యాషన్ దిస్ ఇల్యూజన్ విచ్ విల్ బి కంపేర్డ్ టు ద డాగ్ విచ్ వి హావ్ జస్ట్ ఎక్స్ప్లెయిన్డ్ నౌ దట్ వుడ్ బి దేర్ టు ది బంగ్లో ఆఫ్ మోక్ష ఆర్ డెలివరెన్స్ అండ్ బ్లిస్. దైవమునకు అనగా యజమానునికి మిత్రుడు కానటువంటి వాడో లేక యజమానితో ఎక్కువ పని లేనటువంటి వాడో ఆ యొక్క ద్వారం దగ్గరికి వచ్చినప్పుడు అతన్ని ఈ కుక్క పట్టివేస్తుంది. ఇఫ్ ఎ పర్సన్ ఇస్ నాట్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ ద హౌస్ అండ్ ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ ఎనీ వర్క్ దేర్ అండ్ స్టిల్ హి కమ్స్ దేర్ ది డాగ్ క్యాచెస్ హోల్డ్. ఈ కుక్క యొక్క భయంకరమైనటువంటి చర్యను చూచి కొంతమంది అటు నుంచి అంటే వెనుకకు వెళ్లిపోతారు. ఫియరింగ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సచ్ ఎ డాగ్ బైటింగ్ దేమ్ ఎట్సెట్రా దే రన్ అవే దే గో బ్యాక్. వారికి దృఢ నిశ్చయుడైనటువంటి వాడు దృఢ సంకల్పుడైనటువంటి వాడు యజమానుని చేరాలేంటిదని సంకల్ప సిద్ధుడైనటువంటి వాడు అక్కడ నిలిచి
మా ఆయనకు ఏమాత్రం కూడా భయపడకుండా యజమానుని పిలిచి యజమానితో చేరి తాను ఇందులో ప్రవేశిస్తాడు. But a person with a firm resolve, firm determination, no, doesn't mind the dog at all. He stays there, shouts, attracts the attention of the master and goes with him to the bungalow. కనుక దృఢనిశ్చయుడై శరణాగతుడైనటువంటి వాడు ఈ యజమానుడనేటువంటి మిత్రుడితో కూడి ఈ శాంతి సౌధమును చేరుతాడు. Therefore, the one with a firm resolve and who has decided to just see the master, stay there and enter the palace of peace. Kanukare, Arjunudi, Nayana, neevu aneka vishayavadulato koodi, aneka vidhamainatundi yokka, drishyakalpitamaina jagat vyavaharamulato koodi, neevu tappipoyipothunnavu. Therefore, Krishna tells Arjuna, Arjuna, you are attached to quite a few sense objects and therefore you are just ruffled by the event. ఏకాగ్రచిత్తుకు కాలేకపోతున్నావు. You have not been able to develop concentration. నన్ను నీ హృదయంలో స్థిరంగా నిలుపుకోలేకపోతున్నావు. You have not been able to establish me in your heart. అభ్యాస యోగము చేయి. Continue, cultivate, practice, constant practice. అప్పుడు ఈ చిత్తేకాగ్రత నీకు కుదురుతుంది. అండ్ దెన్ యుల్ గెట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్. ఈ చిత్తేకాగ్రత కుదిరినప్పుడే నన్ను శరణం దొరుకుతావు. ఓన్లీ వెన్ యూర్ హ్యావింగ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మైండ్ యుల్ బి ఏబుల్ టు టేక్ షెల్టర్ ఇన్ మీ అండ్ ప్రేమతో విశ్వాసంతో నన్ను స్మరించు. విత్ లవ్ అండ్ విత్ ఫెయిత్ రిమెంబర్ మీ, థింక్ ఆఫ్ మీ. ఏ పని చేస్తున్నప్పటికీ నన్ను చింతించు. వాట్ ఎవర్ వర్క్ యూఆర్ డూయింగ్, థింక్ ఆఫ్ మీ. యుద్ధం చేస్తున్నానే ఇది ప్రాపంచిక సంబంధమైన వ్యవహారిక యొక్క లక్ష్యమే అని నీవు భావించవద్దు. ఈవెన్ వెన్ యూఆర్ వేజింగ్ ఎ వార్, డు నాట్ థింక్ దట్ ఇస్ ఎ సెక్యులర్ యాక్టివిటీ అండ్ దేర్ఫోర్ యు నీడ్ నాట్ థింక్ ఆఫ్ మీ. మామను స్మరించచ్చ, యుద్ధమునందు కూడా నన్ను స్మరించు. ఈవెన్ వెన్ యూఆర్ వేజింగ్ ఎ వార్, యు థింక్ ఆఫ్ మీ అండ్ ఫైట్. ఇది యుద్ధం కాదు. దిస్ ఇస్ నాట్ వార్. కేవలం లౌకికమైనటువంటి ప్రజలతో చేసేటువంటి యొక్క ఇది యుద్ధం కాదు. This is not something like a ordinary quarrel with the individual. నీ ఇంద్రియములతో, నీ దుర్గుణములతో, నీ దురాలోచనలతో, నీ దుర్బుద్ధులతో నీవు యుద్ధం చేసినట్టుగా భావించు, నన్నే స్మరించు. You will have to think as if you are fighting with all your weaknesses, all your bad habits, all your limitations, all your frailties and think of me and face the war. మీరు చేయవలసినటువంటి యుద్ధం పరులతో కాదు, వ్యక్తులతో కాదు, జీవులతో కాదు. You need not wage a war with others, with individuals, with a person. నీవు అంతర్హితములతో నీవు యుద్ధం చేయాలి. యు ఫైట్ అగెన్స్ట్ యువర్ ఇన్నర్ సెన్స్ ఆర్గన్స్. వాటిని నీవు సాధించాలి. యు హావ్ టు కంట్రోల్ దెమ్. ప్రహ్లాదుడు కూడాను మహాబలవంతుడైనటువంటి హిరణ్యగర్భుని గురించి అనేక విధములుగా చెబుతాడు. ప్రహ్లాద్ ఆల్సో హాస్ డిస్క్రైబ్డ్ ది పవర్ఫుల్ కింగ్ హిరణ్యకశ్యపు ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్. లోకములన్నీ గడియలోన జయించిన వాడు. యు హావ్ వన్ ఎ నంబర్ ఆఫ్ వరల్డ్ విత్ ఇన్ ఎ ట్రైల్. ఇంద్రియాలోకము గెలువజాలము. బట్ యు నాట్ బీన్ ఏబుల్ టు విన్ ది సెన్స్, ది వరల్డ్ ఆఫ్ సెన్స్. నాన్న, ఈ లోకాలంతా జయించినంత మాత్రం నీవు రాజు కావచ్చు. ఫాదర్, బై విన్నింగ్ ది ఆల్ ద వరల్డ్ నీవు ఇంద్రియాలను జయించినప్పుడు రాజనిక రాజ మహారాజ రాజ నీవు మహారాజుగా అవుతావు. ఓన్లీ వెన్ యూ కంట్రోల్ అండ్ కంప్లీట్లీ విశ్వమునికి అధిపతి అవుతావు. యువర్ సెన్స్ యూ విల్ బికమ్ ది కింగ్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్. కానీ లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట దిగుల నెక్కి పట్టగలడు. బట్ ఇఫ్ యూ ఆర్ డిఫీటెడ్ బై ది ఇన్నర్ సెన్సర్, హౌ కెన్ యూ జస్ట్ విన్ ది ఎనిమీ. నీవు గదిలోనే బంధించి నిన్ను అరెస్ట్ చేసి కూర్చోబెట్టినప్పుడు బయట వచ్చిన వాడితో నీ వేరీగా పోరాడగలవు. If you are arrested and tied down and kept inside the hall, how can you fight? If you are arrested and tied down and kept inside the hall, inner enemies, if you win, you can win the external enemy. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? శరణాగతిని పొందినప్పుడే సాధ్యమవుతుంది. When it is possible, only when you surrender. నాది, నేను, నావారు అనేటువంటి భావాలు ఉంటున్నంత వరకు కూడాను నీకు శరణాగతి భావం నీకు లభ్యం కాదు. My objects, myself and my people, so long as you have such feelings, it is not possible for you to surrender. ఇది కేవలమే భూతాకాశం యొక్క ప్రవృత్తి. This is only an activity in Bhutakasha. Bhutakashamu jayinchali. You have to win the Bhutakasha. Chittakashamu sadhinchali. You have to win even the Chittakasha also. Chittakashamulo praveshinchali. And you have to enter. Andulo praveshinchina tarvata meellavanni chaane chusukuntadu. Once you enter Chittakasha, all the other things are taken care of. Railway station ku manamu poyyantavaraku
మన లగ్గేజ్ ని ఒక కూలీను ఒక జట్కానో ఒక రిక్షానో ఒక టాక్సీలోనో పెట్టుకుని మనం చూసుకుని పోవాలి. అంటే నువ్వు రీచ్ రైల్వే స్టేషన్ విలాట్ క్యారీ ది లగ్గేజ్ బై సమ్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లైక్ ఎ టాంగ్ ఆర్ రిక్షా ఆర్ సంథింగ్ లైక్ దట్. ఎవరు చిక్కినప్పుడు మన లగ్గేజ్ ని మనమే మోసుకుని పోవాలి తలపైన చేతిలో పెట్టుకుని. ఇఫ్ దేర్ ఇస్ నో వన్ ఎల్స్ టు హెల్ప్ యూ విలాట్ టు క్యారీ ది లగ్గేజ్ ఆల్ బై యువర్ సెల్ఫ్. రైలులో పోయి కూర్చున్న తర్వాత ఎక్కడక్కడ బాధేసేసి నీవు హాయిగా నిశ్చింతగా ఉంటుండాలి. వన్స్ యూ ఎంటర్ ది ట్రైన్ యూ కెన్ పుట్ ది లగేజ్ ఎనీవేర్ యూ లైక్ అండ్ యూ విల్ రిలాక్స్. దేర్ ఇస్ నో బాదర్. నీ లగేజ్ ని రైలే మోసుకుని పోతుంది. ది ట్రైన్ విల్ క్యారీ యూ అండ్ యువర్ లగేజ్ టుగెదర్. కానీ ఈ పిచ్చివాడు అట్లా చేయడం లేదు. రైల్లో కూర్చోకూడదు, తన పెట్టెను పుట్టను నిత్య మీద పెట్టుకుంటాడు. బట్ దీస్ ఫూల్స్ ఆర్ నాట్ డూయింగ్ లైక్ దాట్. దే sit in the train but still keep the luggage on their head. కనుకనే శరణాగతి అయిన తర్వాత సర్వము తనకే అర్పితం చేయి. వన్స్ యూ సరెండర్ యువర్ సెల్ఫ్ టు ద లార్డ్ ఆఫర్ ఎవ్రీథింగ్. ఎప్పుడు ఎక్కడ ఎట్లా చేయాలో తానే చూసుకుంటాడు. వాట్ ఇస్ టు బి డన్ వెన్ ఇట్ ఇస్ టు బి డన్ హౌ ఇట్ ఇస్ టు బి డన్ ఇస్ టేకెన్ కేర్ ఆఫ్ బై హింసెల్ఫ్. ఇంకా నాది అనేటువంటి యొక్క అహం అనేటువంటిది అక్కడ ఏమాత్రము ఉండకూడదు. దే షుడ్ నాట్ బి ఎనీ ట్రేస్ ఆఫ్ ఈగో అండ్ యువర్ సెల్ఫ్. దీనిని రామాయణం లోపల కూడాను ఒక సన్నటి విషయం లోపల ఒక ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యాన్ని నిరూపించాడు లక్ష్మణుడు. దిస్ ఆల్సో హ్యాస్ బీన్ ప్రూవ్డ్ ఇన్ ఏ బ్యూటిఫుల్ వే ఇన్ రామాయణ బై లక్ష్మణ. ఆయన చిత్రకూట పర్వతం చేరారు సీతా లక్ష్మణ సమేతుడై రాముడు. రామ రీచ్ ది మౌంటైన్ ఆఫ్ చిత్రకూట అలాంగ్ విత్ ఆర్ అకంపనీడ్ బై భగవంతుడు. ఎప్పుడు కూడా నువ్వు లీలా మానస విగ్రహుడు. భగవాన్ ఇస్ ఆల్వేస్ ఏ లీలా మానస విగ్రహ. అది కేవలం నటన సూత్రధారి. He is only a perfect actor. ఏ బాధలు ఏ దుఃఖము ఏ విచారము లేకపోయినప్పటికీ దుఃఖముగాను విచారంగాను కష్టంగా ఉన్నట్టుగా నటిస్తుంటాడు. He does not have any sorrow, any pain whatsoever. But still, sometimes he'll be acting as if he is having. దైవం మానుష రూపేణ మనుష్యాకారమును పొందినప్పుడు ఈ మానవాకారం యొక్క తత్వమంతా కూడాను అక్కడ ప్రకటితమైనప్పుడే మానవులకు సదీశ సంబంధుడు అవుతాడు. దిస్ ఇస్ డన్ బై గాడ్ వెన్ హీ కమ్స్ డౌన్ ఇన్ ది హ్యూమన్ ఫారం. బికాస్ ఇన్ ది హ్యూమన్ ఫారం హీ షుడ్ కండక్ట్ హింసెల్ఫ్ ఇన్ ద నేచురల్. అందుబాటులో అనుకూలంగా ఉండే నిమిత్తమై ఈ మానవాకారము ధరిస్తుంటాడు. దిస్ హ్యూమన్ ఫారం ఇస్ టేకన్ సో దట్ హీ విల్ బి ఈజీలీ యాక్సెసబుల్ టు పీపుల్. రాములు అలసిపోయినట్టుగా ఒక రాతి పైన కూర్చున్నాడు. Rama acted as if he is tired and he is చాలా టైర్డ్ అయినట్టుగా లక్ష్మణ నేను ఇంక నడవలేను అని చెమటను దుచ్చుకుని కింద వేస్తున్నాడు. He was removing sweat from his brow and telling Lakshmana, I am tired, I will not be able to move. ఇక్కడ ఏదైనా ఒక చిన్న పర్ణశాలా కుటీరము నిర్మించు, అందులో విశ్రాంతి తీసుకుందామన్నాడు. You put up a hut somewhere here, we can take a little rest there. ఎక్కడ వేయాలి నాన్న అన్నగారు అని ప్రార్థించాడు లక్ష్మణుడు. లక్ష్మణ ఆస్క్ ది కాటేజ్. నీకు ఇష్టం వచ్చిన చోటులో నీవే నిర్ణయం చేసుకుని వేయమన్నాడు. రామ సెడ్ యూ జస్ట్ డిసైడ్ విచ్ ప్లేస్ విల్ బి అప్రోప్రియేట్ అండ్ పుట్ అప్. రామ రామ ఎంతటి మాట నేను వింటిని అన్నాడు లక్ష్మణుడు. లక్ష్మణ బిగాన్ జస్ట్ టెలింగ్ రామ రామ వాట్ నాలో ఏ దోషం ఉంటుండాలి, నేను ఏమి పాపం చేశాను, ఏ విధమైన దీనికి నేను నీకు విరుద్ధంగా ప్రవర్తించాను, ఇంతటి కష్టమైనటువంటి మాటలు నేను వినవలసి వచ్చింది అన్నాడు. వాట్ ఆర్ మై మిస్టేక్స్, వాట్ సిన్ హావ్ ఐ కమిటెడ్ టు హియర్ దీస్ వర్డ్స్, ప్లీజ్ లెట్ మీ నో, ఐ హియరింగ్ దీస్ వర్డ్స్ ఫ్రమ్ యువర్ మౌత్. లక్ష్మణుడు పడేటువంటి బాధను చూచి రామునికి తెలుసును, కానీ సీతకు గుర్తించేటువంటి నిమిత్తమై లక్ష్మణ నేనేమి అనరాని మాటలు అనలేదు, కఠినమైనటువంటి వాక్కును నేను ప్రవేశపెట్టలేదు, ఎందుకు నీవింత శ్రమపడుతున్నావు, ఇదంతా నీ భ్రమ అనుకున్నాడు. రామ న్యూ ది మైండ్ ఆఫ్ లక్ష్మణ అండ్ వై హీ వాస్ జెలస్. బట్ స్టిల్ ఇన్ ఆర్డర్ టు మేక్ సీత అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ థింగ్ ఇస్ లైక్ లక్ష్మణ వాట్ మిస్టేక్ హావ్ ఐ కమిటెడ్, వాట్ ఇస్ ఇట్ దట్ ఐ హావ్ ఆస్క్డ్, వై ఆర్ యు ఫీలింగ్ సో బ్యాడ్. చెప్పాడు అన్న, తల్లిని తండ్రిని భార్యను బిడ్డను రాజ్యమును సర్వసంగ పరిత్యాగుడై తమ ఆజ్ఞని నాకు ప్రాణంగా భావించి, తమరే నా తండ్రిగా భావించి, సీతనే నా తల్లిగా భావించి, అరణ్యమే నా అయోధ్యగా భావించి, నేను తమ వెంట వచ్చినప్పుడు నా ఇష్టము అనేటువంటిది ఒక్కటి ఉందా నాకు, నాకొక్కటి నేను. లక్ష్మణ ఏ ఇష్టము ఏ విధంగానూ నేను దానిని అనుసరిస్తాను, నాకు మరొక ఇష్టం లేదు. అలాంటి సమయంలో నీ ఇష్టం వచ్చిన చోటు నువ్వు వేయమనటం లోపల నాకు ఒక ఇష్టం ఉండినట్టుగా, అప్పుడు నేను పూర్తి శరణాగతిని కాదు, ఎంత గురువుండి అని తాను బాధపడినాడు. లక్ష్మణ సెడ్ దట్ ఐ గివెన్ అప్ ఎవ్రీథింగ్ వైఫ్ ఫాదర్ మదర్ అండ్ కింగ్డమ్ ఎవ్రీథింగ్ ఐ హావ్ కమ్ అలాంగ్ విత్ యూ థింకింగ్ దట్ యూఆర్ ద ఫాదర్ అండ్ సీత హర్సెల్ఫ్ ఇస్ ద మదర్ అండ్ ఇట్సెల్ఫ్ అయోధ్య అండ్
am only to implement your will and I don't have my own will at all. And you are asking me to construct and choose a place where I can construct it. నాకు రెండో వాంఛ అనేటువంటిది లేదు. నీ ఆజ్ఞనే నా యొక్క ఇష్టం. Your command is my wish and I don't have my ఇష్టం. అది నా ఇష్టం. Whatever is your will, that is my wish. నీవు ఏది చెప్పినా నేను తిరసావహించడమే నా కర్తవ్యం. I obey and that is my duty. నా లక్ష్యము నా గమ్యము నీవు తప్ప అన్యము లేదు. My goal and my everything is yourself. I don't have second thought. ఈ మాట అనేటప్పటికీ సీత ప్రవేశించి రామ మరొక పర్యాయము లక్ష్మణుని ఈ విధంగా మీరు చెప్పకండి అని చెప్పని ప్రార్థించింది. సీత ఇంటర్వ్యూ అండ్ జస్ట్ టోల్డ్ రామ అనగా జీవుడు తన ఇష్టము అనేటువంటిది ఏమాత్రము ఒక్కటి ఉండకూడదు. దిస్ ఓన్లీ ఇస్ విల్ స్టేట్ దట్ మ్యాన్ ఆర్ జీవ షుడ్ నాట్ హ్యావ్ అథారిటీ దట్ అంతా నీది అంతా నీది. ఎవ్రీథింగ్ ఈజ్ యువర్ ఆల్ ఈజ్ యువర్ చెప్పిన దానిని శిరసావహించడమే శరణాగతి యొక్క లక్ష్యం. సరెండర్ రెఫర్స్ టు ఇంప్లిసిట్లీ ఇంప్లిమెంటింగ్ వాట్ హెస్ బీన్ ఆస్క్డ్ బి డన్. ఆ రీతిగా నా రైల్లో వచ్చి కూర్చో నిన్ను నీ సామాన్లు అన్నింటినీ నేను మోసుకుని గమ్యాన్ని చేరుస్తాను. In that particular way, you come and sit in my train and I'll carry you, your luggage, everything. After coming here also, don't carry your luggage on account of your own ego sense or your hate and suffer. కనుకనే భక్తి ప్రపత్తుల యొక్క మార్గమునందు శరణాగతి ప్రధానమైన యొక్క లక్ష్యంగా బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు. Krishna has been teaching in this context the importance of surrender as the highest point of devotion. అప్పుడే దైవానుగ్రహం అనేటువంటిది ఎక్కడ ఉండినప్పటికీ ఆ అడ్రస్ కు ఈ అనుగ్రహం అనేటువంటి పెన్షన్ పంపుతూ ఉంటాడు. Once you surrender, you will be able to just get the grace of God wherever you are and that will be in the form of pension. Grace will be flowing. అనుగ్రహం ఎందున్నా whether you are in the forest, ఆకాశమునున్నా whether you are in the sky, పట్టణమునున్నా whether you are in the town, పల్లెనున్నా whether you are in the village, కట్టేటబడియున్నా even if you are in the river, దిక్కు అన్నాడు. Wherever you are, I will be your shelter. ఆ విధంగా నాకు శరణాగతిని కమ్మని ఆదేశించాడు. In that particular order, come and surrender to me. That is the order and command of Krishna. కనుక మనము కాలతత్వం లోపల మనము కాయమును పవిత్రము గావించుకునే నిమిత్తమై కర్మలు ఆచరించి శరణాగతి తత్వాన్ని పొందటం అత్యవసరమని గుర్తించాలి. Therefore, we have to recognize that to sanctify the principle of time and to sanctify our work, we have to surrender ourselves and reach the goal.